హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తున్నా. ఈ స్టోరీ విని కొంతమంది అయినా మారుతే చాలని ఉద్దేశంతో చెప్తున్నా. మళ్ళీ ఆడపిల్లేనా, ఇన్స్పిరేషన్ స్టోరీ పేరు మళ్ళీ ఆడపిల్లేనా. పెళ్ళి అయిన 6 నెలలకి స్టాఫే ఒక్కసారి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే టెస్ట్ చేసి 2 నెలలు అని చెప్పారు. ఇంట్లో అందరూ ఆనందించారు. అమ్మాయి పుట్టింది, మహాలక్ష్మి అనుకున్నారు. 2వసారి గర్భవతి అయింది శ్రావ్య. స్కానింగ్ సమయంలో అత్తగారు విశాలాక్షి అడిగింది, ఆడపిల్ల మగపిల్ల చెప్పండి డాక్టర్ అని. డాక్టరు అస్సలు చెప్పలేదు. ఇంటికి వచ్చాక డాక్టర్ని తిట్టడం మొదలుపెట్టింది. అమ్మాయి అయితే ఎలా, 2వసారి కూడా అమ్మాయే పుడితే అబ్బాయి పుట్టకపోతే వంశధారకుడు ఎక్కడి నుంచి వస్తాడు అని తిట్టడం మొదలుపెట్టింది. అదేంటి అత్తయ్యా అలా అంటారు, ఎవరైతేనే మనకు పిల్లలు చాలు కదా. అయినా సరే మీరంటారు మన చేతిలో ఏమీ లేదని. మరి ఇది మాత్రం మన చేతిలో ఉన్న పనా? ఆ భగవంతుడు ఎవరిని ఇస్తే వాళ్ళే, కానీ ఇందులో మనం చేసేది ఏమీ లేదు. అది మీకు కూడా తెలుసు కదా, మళ్ళీ ఇదేంటి అత్తయ్యా అని అడుగుతుంది కోడలు. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్లే పుడితే ఏం చేస్తావే? అందుకే ముందు జాగ్రత్తగా స్కానింగ్ తీయిద్దాం, మగపిల్లాడని తేలితే ఉంచుకోవచ్చు. అదే ఆడపిల్ల అయితే తీయించుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు కదా అంటుంది విశాలాక్షి. అత్తయ్య ఇప్పుడు డాక్టర్లు ఎవ్వరూ స్కానింగ్ తీయట్లేదు, ఇదిగో ఇలా మీలాగే అందరూ ఆలోచిస్తున్నారు. అనేనేమో ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే చిదిమేస్తున్నారు. అభం శుభం తెలియని ఆ పసిగుడ్డు ఏం చేసిందని, ఇది న్యాయం కాదు అంటూ తన బాధని చెప్పుకుంటుంది. శ్రావ్యని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. తనకి చెకప్ చేసిన డాక్టర్ని అడుగుతుంది శ్రావ్య అత్తగారు విశాలాక్షి. డాక్టర్ అమ్మాయా అబ్బాయా అని. అలా చెప్పడం కుదరదమ్మా, అలా చేస్తే కేసు వేస్తారు, జైల్లో కూడా పెడతారు. ఎవరైనా సరే పర్లేదు అనుకోవాలి, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని ఖచ్చితంగా చెప్పింది డాక్టర్. ఒక్క నిటూర్పు విడిచి వచ్చేసింది విశాలాక్షి. కానీ కొడుకు చంద్రం కూడా, అమ్మా ఎవరైతే ఏంటి మనకి అని వారించటంతో ఊరుకుంది. కానీ మనసులో మాత్రం మనవడే పుట్టాలి అని కోరుకుంటూ ఉండేది. శ్రావ్యకి నెలలు నిండాయి. నొప్పులు రావడంతో హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేసి ఆడపిల్ల అని చెప్పింది డాక్టర్. విశాలాక్షిలో అసహనం పెరిగిపోయింది. ఇదిగో డాక్టర్ అమ్మ, ఇంకొకసారి అయినా మగపిల్లాడు పుట్టేలా చూడండి. ఇప్పుడే ఆపరేషన్ అది వద్దు అని నువ్వైనా చెప్పమ్మా వీళ్ళకి అంది. చూడండి, ఇంకొకసారి ట్రై చేయడానికి అవకాశం లేదు, మీ కోడలు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది, సారీ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. విశాలాక్షి శోకాలు అందుకుంది. వారసుడు పుట్టలేదని. ఆవిడకి 2 కొడుకులు, పెద్ద కొడుక్కి ఆడపిల్ల, అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుక్కి 2 ఆడపిల్లలు కావడంతో ఆవిడ ఆశ నిరాశ అయిపోయింది. మగపిల్లాన్ని కనలేదని కోడల మీద అరుస్తూ ఉండేది. ఒకసారి ఇంకా పట్టలేక శ్రావ్య ఇలా అంది, అత్తయ్య ఈ రోజుల్లో ఎవరైతే ఏంటి అత్తయ్య, మీరే అంటారుగా ఆడపిల్ల ఉన్న ఇల్లు అందమే వేరా అని. ఇప్పుడు మన ఇంట్లో 2 మహాలక్ష్ములలాగా తిరుగుతూ ఉంటే సంతోషించాల్సింది పోయి అలా బాధపడతారేంటి? ఆడపిల్లలు పుట్టనంత మాత్రాన అందరూ సంతోషంగా లేరా? మీ ఆడపడుచు మగపిల్లాడు కోసం చూసి చూసి 6 కన్నారు. ఎప్పటికో పుట్టాడు ఆ వంశధారకుడు. అంతమంది పిల్లలతో ఆవిడ ఎంత కష్టాలు పడిందో మీకు తెలుసు కదా. అదికాక కొడుకు తిన్నగా లేడు, కొడుకు పెళ్ళి కావటం లేదు అని ఇప్పటికీ తెలుసున్న అందరి సంబంధం అడుగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మా ఇంట్లో మేము 3 ఆడపిల్లలమే. మా అమ్మ అలా ఎప్పుడు అనుకోలేదే, మమ్మల్ని మగపిల్లలతో సమానంగా పెంచింది. ఇప్పుడు నేను కూడా అలాగే నా కూతుర్లకి అదే చెప్తాను, ఆడామగ సమానమని. ఏమంటారు అత్తయ్య? మీరే అంటారుగా మీకు ఆడపిల్ల లేని లోటు అలాగే ఉంది అని. నాలో మీ కూతుర్ని చూసుకోండి, మీలో నేను మా అమ్మని చూసుకుంటాను, అప్పుడు ఇద్దరికీ ఏ బాధ ఉండదు అంటుంది. కోడలి తెలివితేటలకి మాట తీరుకు ఎంతో సంతోషించింది విశాలాక్షి. అప్పటినుంచి మనవరాల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసింది. మగవాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకుంటుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్ల అయితే ఏంటి. ఈ రోజుల్లో ఆడపిల్లలు చేయలేని పని లేదు, మగపిల్లలు చేసే పెద్ద పని ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా పుడితే సంతోషంగా ఉండండి. మరి నచ్చిన మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్
బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్లో చెప్పండి.